शांतिलोकनय शांति वनस्पतय शांतिर्विश्वे देवा शांतिर्ब्रह्म शांति सर्वगुं शांति शांतिरेव सर्वभूत मंगल जय जैन कुमुद्रादिदोषकृतादासोपैधाग्रहेणैमहे जय काशी दिव्य काशी भव्य काशी अंदर की नमस्ते अंडी वेलकम टू अवर चैनल एला उन्नारंदरू मीरंता हैप्पीगा संतोषंगा उंडालनी मनस्फूर्तिगा कोरुकुंटू मीलो मोदटिसारी मन चैनल चूस्तुन्न वाळ्ळु एवरैना सब्स्क्राइब चेसुकोनी पक्कने उंडे बेल ऐकॉन क्लिक चेस्ते मन हिंदू संप्रदायंलो उंडे अनेक पूजा विधानालतो पाटु अप्पुडप्पुडु इलांटि समाचार परमैनटुवंटि वीडियोस नि कूडा मन चैनल द्वारा मीरंता तेलुसुकोवच्चुंडी ఈ మధ్య నేను చేసినటువంటి కాశీ యాత్రకు సంబంధించి ప్రతి అంశాన్ని కూడా వీడియోస్ రూపంలో అందిస్తూ ఉన్నానండి. మీలో మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎప్పుడైనా కాశీకి వెళ్ళాలి అని ప్లాన్ చేసుకుంటూ ఉన్నా లేదా కాశీలో విశేషాలు తెలుసుకోవాలి అని మీ మనసులో ఉన్నా మన ఛానల్ చెక్ చేయండి. లేటెస్ట్గానే చాలా వీడియోస్ కాశీకి సంబంధించే పెట్టానండి. ఖాళీ ఉన్నప్పుడు చూస్తే మీ మనసుకు చాలా ప్రశాంతంగా అనిపించవచ్చు. అండ్ చూసిన తర్వాత మీ అభిప్రాయాలు కూడా నాతో పంచుకోండి. వాళ్ళు అందిస్తున్నటువంటి వీడియో అయితే మాత్రం మొత్తం కాశీ వీడియోస్లో అన్నిటిలోకెల్లా చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో అండి. లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. కాశీ విశ్వనాథుడి దర్శనాన్ని కూడా మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. చాలా బాగా నచ్చుతుంది మీకు వీడియో. మనం ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా ఖచ్చితంగా దేవతామూర్తి దర్శనానికి సంబంధించి సమయాలు కావచ్చు, ఎలాంటి సేవలు ఉంటాయి, మనం తనివి తీరా చూడాలి అంటే ఎలా ఉంటుంది, ఎక్కడ టికెట్స్ తీసుకోవాలి అనేటువంటి సందేహం ఉంటుంది కదండి, ఆ సందేహాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు నివృత్తి చేయబోతున్నాను. వారణాసి వంటి మహాపుణ్యక్షేత్రానికి మనం వెళ్ళినప్పుడు తప్పకుండా మనం ఒక ప్రణాళిక ప్రకారము ఒక 2 రోజులు 3 రోజులు ఉండే విధంగా వస్తే గనక ఒకరోజు ముందరే ఖచ్చితంగా ప్లాన్ చేసుకోవాల్సింది విశ్వనాథుణ్ణి తాకేటువంటి అవకాశం, స్పర్శ దర్శనం అంటారండి. ఈ దర్శనాన్ని తప్పకుండా మీరంతా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే కాశీకి ముందు కాశీకి తరువాత జీవితం అని మన పెద్దవాళ్ళైనా లేదా గురువులైనా శాస్త్రాలైనా ఎందుకు చెప్తాయంటే ఆ విశ్వనాథుణ్ణి మన చేతులతో ఎప్పుడైతే స్పృశిస్తామో మన చేతి రేఖలు మారి ఇప్పటి వరకు చేసుకున్న పాపాలు మాత్రమే కాదండి జన్మ జన్మల పాపాలు కూడా నశించిపోతాయి అనేటువంటి ఉద్దేశంతోనే స్పర్శ దర్శనానికి తప్పకుండా ప్రాధాన్యతనివ్వాలి అని చెప్తారు. మరి సమయాలేంటి, టికెట్స్ ఎక్కడ తీసుకోవాలి అనేటువంటి విశేషాలు చెప్తూ ఉన్నాను, తప్పకుండా చూడండి. మీరు ఇప్పుడు చూస్తున్నది గేట్ నెంబర్ 1 అన్నమాట, విశ్వనాథ్ లేన్ అంటారు. మన వీడియోస్లో చూపించాను మీకు, స్ట్రైట్గా మనం విశ్వనాథ్ ఆర్చీలో వచ్చి వెళ్ళిపోతే రైట్ సైడ్ తీసుకోగానే డుండి గణేష్ అన్నపూర్ణమ్మ తల్లి వస్తారు, ఆ పక్కనే మెయిన్ టెంపుల్లోకి ఎంటర్ అవ్వచ్చు. ఇదొక గేట్ అన్నమాట. ఇందాక స్టార్టింగ్లో నంది సర్కిల్ చూశారు కదా, అక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోయారనుకోండి గేట్ నెంబర్ 4 అంటారు, విశ్వనాథ్ గేట్ అది కూడా అంటారు, విశ్వనాథ్ ఘాట్ పక్కనే మణికర్ణిక ఘాట్ అవి ఉంటాయి అక్కడ, అది గేట్ నెంబర్ 4. ఇలాగే మనకి 2, 3 ఇలా మొత్తం 4 గేట్లు ఉంటాయండి. కానీ ప్రధానంగా ఎక్కువ మంది వాళ్లకు ఉండేటువంటి వెసులుబాటు ప్రకారము ఎక్కువ మంది ప్రిఫర్ చేసేదైతే గేట్ నెంబర్ 2, గేట్ నెంబర్ 4 అండ్ గేట్ నెంబర్ 1 అన్నమాట. అయితే స్వామివారి దర్శనం సమయాల గురించి మీకు చెప్తాను. అంతకన్నా ముందు స్వామివారి దర్శనానికి వెళ్ళడానికి ఆడవాళ్ళైతే మాత్రం చీర కట్టుకోవాల్సి ఉంటుంది, లేదు అంటే చున్నీతో కూడినటువంటి డ్రెస్సు లంగా ఓణీలు సంప్రదాయబద్ధంగా వెళ్లాల్సి ఉంటుంది. మగవారు కూడా సంప్రదాయబద్ధంగా పట్టు పంచలు ఏదైనా పంచ కట్టుకోవచ్చు, కానీ బనేన్లు షార్ట్స్ లాంటివి అయితే అలౌ చేయరన్నమాట. సో మగవాళ్ళు కూడా టీషర్ట్స్ షర్ట్స్ ఇవన్నీ కూడా అలౌ చేస్తారు, కానీ బనియన్లు హాఫ్ ఆఫ్ ఉండేటు లాంటివి అలౌ చేయరు. ఇది ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. స్వామివారి దర్శనం సమయాల విషయానికి వస్తే, ఇక స్వామివారి దర్శనం సమయాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం అండి. ఎలా దర్శనానికి వెళ్ళాలనేది, టికెట్ ఎక్కడ తీసుకోవాలి అనేది లాస్ట్లో చూపిస్తాను, చూస్తూ ఉండండి. దర్శనం విషయానికి వస్తే ఇదిగోండి, ఇది మీరు ఇక్కడ చూస్తున్నది విశ్వనాథ్ ఘాట్. అంటే మనం గంగానది ఒడ్డు నుంచి నడుచుకుంటూ వెళ్ళినా కూడా ఈ గేట్లోంచి ఎంటర్ అవ్వచ్చు. అయితే ఈ గేట్స్ అనేవి ఎప్పుడు పెడితే అప్పుడు ఓపెన్ చేయరండి, చాలా తక్కువ సమయాల్లో మాత్రమే ఓపెన్ చేస్తూ ఉంటారు ఇటువైపు ఉండేటువంటి గేట్.
మామూలుగా ఇక్కడ గనక గేటు తెరిచి ఉంటే చక్కగా గంగా స్నానం చేసుకొని అక్కడి నుంచే గంగను తీసుకువెళ్ళి లోపలే గర్భాలయం ఉంటుందండి. మెట్లెక్కి మనం లోపలికి వెళ్ళగానే డైరెక్ట్గా స్వామివారి మీద మనం వేసేటువంటి అవకాశం ఉంటుంది గంగాజలాన్ని. చెప్పాను కదా ఆ సమయాలు ఎలా ఉంటాయి అనేది ఎవ్వరూ చెప్పలేరన్నమాట. ఒక్కోసారి ఓపెన్ చేయొచ్చు, ఒక్కోసారి ఓపెన్ చేయకపోవచ్చు. వీకెండ్స్, పర్వదినాలు వచ్చినప్పుడు, పౌర్ణమి లాంటి తిథులు ఉన్నప్పుడు, సోమవారం అప్పుడు, అండ్ వచ్చే నెల కుంభమేళ వంటి సమయాలు వస్తాయి చూడండి, కొన్ని పండుగలు వస్తాయి, అప్పుడైతే అస్సలు దుర్లభం అనే చెప్పుకోవాలి. అందుకే ఎక్కువ మంది ఏంటంటే మెయిన్ రోడ్డు మించే లోపల దర్శనానికి వెళ్ళడానికి అయితే ప్రిఫర్ చేస్తారు. ఇక నా వరకు వస్తే నేను మాఘ పౌర్ణమి రోజున స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్నదంతా ఏంటంటే ఎంఎస్ రామారావు గారి మనవడు తెలుసు కదండి. ఎవరు ఎంఎస్ రామారావు గారు అంటే సుందరకాండ పారాయణ మన చిన్నతనం నుంచి ఒక ఆడియో టేప్ వింటూ ఉండేవాళ్ళం. శ్రీ రఘురాముని అని చెప్పి ఒక ఆడియో వచ్చేది కదండి, వారి మనవడు అనమాట ఎంఎస్ శ్రీనివాస్ గారు. ఒక అద్భుతమైనటువంటి హనుమాన్ సంస్థని నడుపుతూ ఉన్నారు వారు. సో వారు ఇక్కడ 9 రోజుల పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టారు. ఇక్కడ మహామహులు, పెద్ద పెద్దవాళ్ళు ఈ 9 రోజుల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంత పెద్దవాళ్ళు అంటే టీటీడీ చైర్మన్ గారి వైఫ్ కూడా ఇక్కడే ఉన్నారండి. సో టీటీడీ చైర్మన్ గారు వచ్చి స్వామివారికి పట్టు వస్త్రాలు కూడా సమర్పించారన్నమాట. అంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని లైవ్ ప్రసారం చేసింది మా ఛానలే హిందూ ధర్మం అన్నమాట. సో చూస్తున్నారుగా 3rd నుంచి 10th వరకు. సో వాళ్ళ ద్వారా నేను లోపలికి ఇక్కడ ఎంటర్ అవ్వగలిగాను. అందుకే మీకు విశ్వనాథ్ కారిడార్, ఇది చాలా తక్కువ మంది మాత్రమే ఇంత లోపల వరకు రాగలరు, హై సెక్యూరిటీ ఉంటుంది. మనం దర్శనానికి వెళ్ళగలం కానీ లోపలికి వచ్చి ఇవన్నీ చూడలేము. ఈ కారిడార్లో ఉండే ఈ భవనాలన్నీ చుట్టూ చాలా భవనాలు కట్టారు, వాటన్నిటికీ చాలా మంది పెద్దవాళ్ళ పేర్లు పెట్టారు. అంటే కొన్నిటికీ కొన్ని త్రయంబకేశ్వర భవనం చెప్పి, అలాగే శంకర్ భవనం చెప్పి, ఆదిశంకర భవన్ అని ఇలా చాలామంది గురువుల పేర్లు పెట్టారు ఆ భవనాలకి. ఈ భవనాలు ఎందుకంటే కొన్ని ఆధ్యాత్మిక సంస్థలు కొన్ని రాష్ట్రాల్లో ఉంటాయి కదండి, ఆ సంస్థల ద్వారా కొంతమంది భక్తులు ఇక్కడ కొన్ని రోజులు, కొన్ని నెలల పాటు ఉండాలి, కార్యక్రమాలు చేసుకోవాలి అని వస్తారు కదా, అంటే ఇక్కడ గడపడం కోసం అని చెప్పి ఆధ్యాత్మికంగా సంస్థల ద్వారా మనం వచ్చినప్పుడు ఆ సంస్థలు ఇక్కడ అద్దెకి తీసుకొచ్చి భవనాలన్నీ విశ్వనాథ్ కారిడార్లోనే ఉంటాయి. ఇవన్నీ కూడా వాళ్ళు కొన్ని నెలల పాటు, రోజుల పాటు ఆ భవనాలు అద్దెకు తీసుకొని అక్కడే వాళ్ళకి అకామిడేషన్ ఇచ్చి, ఫుడ్ అవి ఇచ్చి, వాళ్ళు టెంపుల్కి డబ్బులు పే చేస్తారనమాట. అలా ఇక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటాయి సంస్థలు. అలా టెంపుల్ పునర్నిర్మాణం చేపట్టిన తర్వాత ఈ విధంగా ప్లాన్ చేశారు. ఇక దర్శనాల సమయాల విషయానికి వస్తే స్వామివారికి ఉదయాన్నే 2:30 గంటలకి మంగళహారతి ఇస్తారండి. ఆ తర్వాత 5 గంటలకు ఆ మంగళహారతి అనేది క్లోజ్ అయిపోతుంది, బ్రహ్మముహూర్తంలో ఇస్తారు. మళ్ళీ ఉదయం 5 నుంచి కూడా సర్వదర్శనాలు ఉంటాయి. అంటే మనం అప్పుడు స్వామిని తాకలేమన్నమాట, మామూలుగా కళ్ళతో చూసుకుంటూ వెళ్ళిపోతాం మాత్రమే. మళ్ళీ సాయంత్రం గంగమ్మ తల్లికి అక్కడ హారతి ఇచ్చేటప్పుడు ఇక్కడ సప్తర్షి హారతి అని స్వామికి మళ్ళీ జరుగుతుంది. ఒక్కోసారి 4 గంటల నుంచే ఫస్ట్ స్పర్శ దర్శనానికి వదిలి 6:30 గంటల వరకు దర్శనాలకు వదిలి 6:30కు సప్తర్షి హారతి ఇచ్చి మళ్ళీ సర్వదర్శనం పెట్టేస్తారు. ఒక్కోసారి సప్తర్షి హారతి సమయంలో కూడా మనకి స్పర్శ దర్శనానికి వదిలేటువంటి టైం ఉంటుందన్నమాట. అది మన అదృష్టం మీద పూర్తిగా ఆధారపడి ఉంటుందండి. అయితే ఉదయం 2:30 గంటలకి తీసుకునేటువంటిదైనా సప్తర్షి హారతి అయినా రెండిటికీ కూడా టికెట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. మనం మార్నింగ్ 2:30 గంటలకు తీసుకునేటువంటి టికెట్స్ మీకు ఇక్కడ చూపిస్తూ ఉంటాను, చూస్తూ ఉండండి. ఇప్పుడు మీరు చూస్తున్నదైతే మొత్తం గర్భాలయం ముందరు ఉండేటువంటి ప్రాంగణం అండి. ఇక్కడ ఆ రోజైతే, ఆ ఒక్కరోజే మీకు ఇక్కడ నుంచి లైవ్ కూడా అందించాను. ఫస్ట్ నుంచి మన కాశీ వీడియోస్ ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళకి తెలిసే ఉంటుంది స్వామివారి గర్భాలయ ప్రాంగణము, గర్భాలయం గోపురం కూడా ఒకసారి మీరు దర్శనం చేసుకుంటారు అని చూపిస్తున్నాను. పూర్తిగా 4 ద్వారబంధాలు, అంటే ఈ గర్భాలయానికి 4 వైపులా తలుపులు ఉండి మనం లోపలికి ఎంటర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందండి. ఇవే 4 ద్వారబంధాలుగా వారణాసిలో చెప్తూ ఉంటారన్నమాట. లోపల స్వామివారు కూడా ఈస్ట్ నార్త్ వైపు ఉంటారు. మనకు అన్ని గర్భాలయాల్లో మనం చూస్తూ ఉంటాం కదా ఏ దేవతామూర్తి అయినా మధ్యలో ఉండటం, కాశీలో మాత్రమే స్వామివారు ఈస్ట్ నార్త్ వైపు ఉంటారన్నమాట, ఒక మూలకి ఉంటారు. మనము ఈ స్పర్శ దర్శనానికి ఖచ్చితంగా వెళ్లేలాగా ప్రణాళిక చేసుకోవాలంటే ఒకరోజు ముందరే కాశీకి వెళ్ళి వెంటనే నంది సర్కిల్ నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోతే గనక లెఫ్ట్ సైడ్లో ఆఫీస్ అనేది ఉంటుందండి, అక్కడ మనం టికెట్స్ అనేవి తీసుకోవచ్చు. అండ్ ఒక్కోసారి టికెట్స్ తీసుకోవడం కోసం మనం అక్కడ పెద్ద పెద్ద మెయిన్ టెంపుల్స్ ఉంటాయి కదా, విశాలాక్షమ్మ టెంపుల్ అయినా, అన్నపూర్ణమ్మ టెంపుల్ అయినా, లేదా కొన్ని ప్రధానమైనటువంటి దేవాలయాల దగ్గర ఉండే టెంపుల్స్, లేదా ముఖ్యంగా చాలామంది కొన్ని యాత్రల సంస్థల ద్వారా యాత్రలకు వెళుతూ ఉంటారు కదా,
వాళ్ళకి మంచి వీళ్ళందరితో లింకప్స్ ఉంటాయండి, అక్కడ ఉండే పూజారులతో వాళ్ళతో. వాళ్ళ ద్వారా కూడా లోపల స్పర్శ దర్శనానికి టికెట్స్ ఇప్పిస్తూ ఉంటారు. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, కొన్ని పర్వదినాలప్పుడు మనకి స్పర్శ దర్శనానికి టికెట్స్ అనేవి అసలు ఇవ్వకపోవచ్చు. మరీ వీవీఐపీలు విఐపీలు వస్తే తప్ప అసలు స్పర్శ దర్శనమే క్యాన్సిల్ చేసేటువంటి అవకాశాలు వస్తాయి. సపోజ్ వచ్చే నెల కుంభమేళ వస్తోంది, ఆ సమయంలో లక్షలు కాదండి కోట్ల మంది జనం వారణాసి పట్టణంలోనే �ుంటారు. మరి అలాంటిప్పుడు ఎంతమంది నన్ను స్పర్శ దర్శనానికి లోపలికి వదులుతారు? ఇక్కడ స్పర్శ దర్శనం టైమింగ్స్ అయితే మీకు చెప్పాను కదా, ఉదయం 2:30 నుంచి 5 వరకు ఇచ్చేటువంటి అభిషేకము మంగళహారతి అండి. మీకు ఇక్కడ కనిపిస్తున్నది ఉదయం 3 గంటలకు చేస్తున్నటువంటి స్వామివారికి చేసే అద్భుతమైనటువంటి అభిషేకం అనమాట. బ్రహ్మముహూర్తంలో జరుగుతూ ఉంటుంది. దీని తర్వాత హారతి ఇస్తారండి. అసలు మనం ఫస్టే టికెట్ తీసుకున్న వాళ్ళం అయితే మాత్రం 1 గంటకే వెళ్ళి క్యూ లైన్లో నిలబడ్డాం అనుకోండి, మీకు ఇక్కడ తలుపులు కనిపిస్తున్నాయి కదా పక్కన, అక్కడ కూర్చోవచ్చు అనమాట. కూర్చొని కళ్ళారా చూసుకోవచ్చు. దీనికోసం ఎంతమంది పోటీ పడతారు ఏంటంటే, కాశీయాత్ర ఒకసారి రావడమే అదృష్టం అనుకుంటే 2-3 సార్లు ఎక్కువ సార్లు వెళ్ళే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడు మనకి ఏర్పాట్లు ఇక్కడ జరిగేటువంటివి ఏవి అర్థం కావు. స్వామి దర్శనాన్ని చూసి వచ్చేస్తే చాలు అని అనుకుంటాం. అది కూడా భాగ్యమే, అసలు అక్కడ అడుగు పెట్టడమే భాగ్యం. కానీ స్పర్శ దర్శనానికి తప్పకుండా ప్రయత్నించండి. ఒకరోజు ముందర వెళితే ఖచ్చితంగా టికెట్ దొరుకుతుందండి. టికెట్ కాస్ట్ గనక మనం తీసుకుంటే అది కూడా పర్వదినాల్ని బట్టి మారిపోతుంది. అఫీషియల్గా అయితే మాత్రం 200 రూపాయలు ఉంటుంది. నేను వెళ్ళినప్పుడు 450 రూపాయలు ఉందండి టికెట్ కాస్ట్. ఇక్కడ మీరు చూస్తున్నది సప్తర్షి హారతి అంటారు. సాయంత్రం అసలు ఈ హారతి చూస్తే ఒళ్ళు పులకించిపోతుంది. మనం టెంపుల్ లోపల కాదండి, ప్రాంగణం దగ్గర ఉన్నా చాలు వాళ్ళ ఢమరుక నాదాలు, చదివేటువంటి రుద్రాలు, మంత్రాలు, ఓంకార నాదాలు మన మనసుని పులకింపజేసేస్తాయన్నమాట. అసలు మాటల్లో చెప్పలేమండి. మన మనసు ఎక్కడికంటే సాక్షాత్ కైలాసనాథుడి ముందర మనం నిలబడ్డాము, స్వామివారి ఆ హారతి అందుకుంటుంటే మనం చూసి పునీతులం అయ్యాము అనేటువంటి భావన ప్రతి ఒక్కరికి కలుగుతుంది. అందుకే కాశీ వచ్చేవాళ్ళు తప్పకుండా స్పర్శ దర్శనానికి వెళ్ళాలని పరితపించిపోతూ ఉంటారన్నమాట. చెప్పాను కదా, ఇది వీకెండ్స్ని బట్టి, సోమవారాలప్పుడు, పర్వదినాలప్పుడు, విశేషమైనటువంటి రోజులప్పుడు వీటి కాస్ట్ అనేది మారిపోతూ ఉంటుంది. మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఆఫీస్ అనేది నంది సర్కిల్ నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోతే కనుక మీకు అక్కడ, మీరు ఆ సర్కిల్ దగ్గర ఎవరిని అడిగినా గవర్నమెంట్ ఆఫీస్ ఎక్కడుంది, టికెట్స్ ఎక్కడిస్తారు అని మొహమాట పడకుండా ఎవరినైనా అడగచ్చండి. వాళ్ళకి తెలుగు, వాళ్ళకు తెలుగు మాట్లాడడం రాకపోవచ్చు కానీ మన తెలుగు భాష అక్కడ చాలామందికి అర్థమవుతుంది. లేదా మీరు కన్వే చేయండి టికెట్స్ ఎలా తీసుకోవాలి అని చెప్పి. అలా స్ట్రైట్గా జస్ట్ 1 కిలోమీటర్ నడిచారు అంటే కనుక, ఇదిగోండి మీకు ఇక్కడ కనిపిస్తోంది కదా కాశీ విశ్వనాథ టెంపుల్ ట్రస్ట్ హెల్ప్ సెంటర్ అని చెప్పి, దీని లోపలికి వెళ్ళి మన ఐడెంటిటీ ప్రూఫ్స్ ఇస్తే కనుక, మీకు సాయంత్రం సప్తర్షి హారతికి కావాలనుకుంటున్నారా, మార్నింగ్ మంగళహారతికి కావాలనుకుంటున్నారా, ఒకవేళ 2-3 రోజులు ఉండేవాళ్ళైతే మార్నింగ్ సాయంత్రం రెండు కూడా తీసుకోండి. చక్కగా ఎప్పుడైనా ఇలాంటి పుణ్యక్షేత్రాలకి ఇంత పెద్ద వాటికి వచ్చినప్పుడు మనం డబ్బులు పరంగా కూడా చూసుకొని రావడం మంచిదండి. వచ్చి చూసి చక్కగా మీరు టికెట్ అనేది తీసుకుంటే, ఉదయాన్నే 1 గంటకే వెళ్ళి నిలబడ్డారనుకోండి క్యూ లైన్లో, కనులారా ఆ చక్కనైనటువంటి దృశ్యాన్ని చూసి ఆ పరమశివుడి దర్శనాన్ని మన చేతులతో తాకేటువంటి అవకాశం అప్పుడే ఉంటుందన్నమాట. 5-5.5 గంటల వరకు కూడా మనం స్వామివారిని తాకొచ్చండి. 5:30కు క్లోజ్ చేసేసి స్వామికి అలంకారం చేసేసి ఫేస్కి ఒక ముఖాళం లాంటిది పెట్టేస్తారు. ఆ తర్వాత ఇంకా సర్వదర్శనం మాత్రమే ఉంటుంది. అంటే చూసి ఆ ద్వారబంధం నుంచి పక్క నుంచి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. మళ్ళీ సాయంత్రం 4 నుంచి వీవీఐపీలు ఎవరైనా వచ్చారనుకోండి, ఆ సమయంలో మళ్ళీ ఒక్కోసారి 1/4 గంట సేపు స్పర్శ దర్శనానికి వదిలేస్తారు. అయితే టికెట్ తీసుకుంటేనే స్వామిని తాకగలమా అంటే, అది కూడా మన అదృష్టం మీద ఆధారపడి ఉంటుందండి. మీరు ఇప్పుడు టికెట్ తీసుకోకుండా ఉదయం 3 గంటల నుంచే క్యూ లైన్లో సర్వదర్శనాల్లో నిలబడ్డారనుకోండి, టికెట్ తీసుకున్న వాళ్ళ దర్శనం కంప్లీట్ అయిపోయిన వెంటనే వీళ్ళని వదులుతారనమాట. అప్పుడు 5:30-6 గంటలు దాటలేదనుకోండి, అప్పుడు కూడా మనం వెళ్ళి తాకొచ్చు. కానీ విపరీతమైనటువంటి క్రౌడ్ ఉంటుందండి. టికెట్ తీసుకున్నా తీసుకోకపోయినా స్పర్శ దర్శనానికి వదిలే సమయంలో లోపల విపరీతమైనటువంటి పోటీ ఊపిరి కూడా ఆడదు మనకి. లోపలికి వెళ్ళి ఒకరిని ఒకరు మీద తోసేసుకుంటూ పోటీ పడి ఆయన్ని తాకాలి, మన పాపాలని కరిగించుకోవాలి, మన జన్మ ధన్యం చేసుకోవాలని ఆ గర్భాలయం 4 ద్వారాల నుంచి వస్తారు ఒక్కసారిగా భక్తులండి. అది మనం మాటల్లో చెప్పలేమన్నమాట. ఊపిరి కూడా ఆడదు. ఇప్పుడు మీరు చూశారు కదా గర్భాలయంలో ఆ చుట్టూ మళ్ళీ ఒక బారికేడ్ లాంటిది పెడతారు, అందులోంచి కిందికి వంగి స్వామిని తాకాలన్నమాట. ఒక పోరాటమే అనిపిస్తుందండి నిజంగా.
కానీ ఆ జీవితానికి ఇది చాలు అనేటువంటి భావన ఇప్పటికీ కూడా నాకు మీతో మాట్లాడుతూ ఉన్నా, కాశీ వీడియోలు ఏవి అందిస్తూ ఉన్నా కూడా నా మనసు కలిగేటువంటి అనుభూతి అదేనండి. సో ఈ విధంగా స్వామివారి దర్శనం చేసుకోవచ్చండి. ఎప్పుడైనా టికెట్ కాస్ట్ 500 అయితే దాటదండి. మ్యాక్సిమం మీరు మెయిన్ మెయిన్ టెంపుల్స్లో ఉండేటువంటి పూజార్ల ద్వారా వెళ్ళినా కూడా వాళ్ళకి ఎంతో కొంత మొత్తంలో డబ్బులు ఇవ్వగలిగితే, మనిషికి ఒక 500-1000 రూపాయలు చొప్పునిస్తే, వీటి వేటితో సంబంధం లేకుండా ఏ సమయంలో అయినా స్పర్శ దర్శనానికి వదిలేస్తూ ఉంటారు. ఈ వెసులుబాటు కూడా కాశీలో చాలా వరకు మనకు ఉంటుందన్నమాట. అక్కడ ఉండే ప్రధాన ఆలయాల దగ్గర కొంచెం రిక్వెస్ట్ చేశారనుకోండి, లేదా ఆధ్యాత్మిక సంస్థల ద్వారా, ట్రావెలింగ్ సంస్థల ద్వారా వెళ్ళే వాళ్ళకైతే వాళ్ళే ఎవరో ఒకళ్ళు సజెస్ట్ చేస్తూ ఉంటారు. మనకేం తెలియని వాళ్ళం, మనకి మనమే వెళ్ళే వాళ్ళం అయితే కొంచెం అక్కడ ఉండే పూజారులను రిక్వెస్ట్ చేస్తే, అందరి ముందర అడగకూడదు, పక్కకు వెళ్ళి కొంచెం అడిగి రిక్వెస్ట్ చేస్తే తప్పకుండా కొంత మొత్తంలో డబ్బులు తీసుకొని అయితే లోపల దర్శనానికి తీసుకువెళ్తారండి. సో ఈ మాట అఫీషియల్గా చెప్పచ్చా లేదా నాకు తెలియదు, కానీ మీరు ఎవరైనా ఉపయోగించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో అయితే మాత్రం చెప్తూ ఉన్నానమాట. లేదా మన అదృష్టం బాగుంటే చక్కగా ఆఫీస్ దగ్గరికే వెళ్ళి టికెట్ తీసుకొని ఒక రోజైనా 2 రోజులైనా ఎదురు చూసి క్రౌడ్ తగ్గాక అప్పుడైనా కూడా దర్శనం చేసుకోవచ్చు. అది ఆ పరమేశ్వరుడు మనకి ఏ మార్గం నుంచి ఇస్తాడు అనేది మనమైతే చెప్పలేము, కానీ ఆయన కటాక్షము, ఆయన్ని తాకేటువంటి అదృష్టం మనకి ఇవ్వాలని మాత్రం మనం వేడుకోవాలి. అంతవరకే ఇక నెక్స్ట్ వచ్చేటువంటి వీడియోస్లో అసలైన శివలింగాలు ఏవి, ఎలా గుర్తుపట్టాలి, అసలైన రుద్రాక్షలు ఎలా ఉంటాయి అనేటువంటి వీడియోను కూడా మీ అందరికీ అందిస్తాను. ఎందుకంటే కాశీ అనగానే తప్పకుండా రుద్రాక్షలు కొనుక్కోవడానికి మనమంతా ప్రిఫర్ చేస్తాం. అసలైన రుద్రాక్షని, అసలైన శివలింగాన్ని ఎలా గుర్తుపట్టాలి అనేటువంటి విశేషాలతో నెక్స్ట్ వీడియోస్ అనేవి వస్తాయండి. సో మీ అందరికీ ఈ వీడియో ఉపయోగపడింది అని అనుకుంటున్నాను. ఇంకా ఏమన్నా సందేహాలు ఉన్నా కూడా తప్పకుండా నాతో కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేసుకోండి. సాయంత్రం సప్తర్షి హారతి సమయంలో కూడా 4 నుంచి క్యూ లైన్లో నిలబడ్డా కూడా ఒక్కోసారి మనం స్వామిని తాకేటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడు ఆ టెంపుల్ వాళ్ళు వదులుతారు అనేది ఎవ్వరూ ఖచ్చితంగా చెప్పలేరండి, కానీ టికెట్ తీసుకుంటే మాత్రం ఉదయం 5:30 లోపల స్వామిని తాకొచ్చు. సాయంత్రం 6 నుంచి 7:30 మధ్య తప్పకుండా స్వామిని అయితే తాకొచ్చు, ఇది మాత్రం చెప్పగలను. క్యూ లైన్లో మీరు సాయంత్రం 4-5 నుంచి నిలబడినా, ఉదయం 3 నుంచి 6 వరకు నిలబడ్డా, ఇక మన పంట పండినట్లే అనమాట, ఆ సమయంలో ఖచ్చితంగా స్పర్శ దర్శనం ఉంటుంది. అయితే పర్వదినాల్లో ఈ దర్శనాలు ఉంటాయా లేదా అనేది టెంపుల్ వాళ్ళకే తెలియదన్నమాట, ఎందుకంటే కొన్ని 4 కోట్ల మంది 1 లక్ష మంది వచ్చేటువంటి పుణ్యక్షేత్రం కాబట్టి. మరొక వీడియోతో కలుస్తా అండి, నమస్తే.